మంచిర్యాల ఆసుపత్రిలో శిశువుల మార్పిడి కలకలం రేపుతుంది. జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ స్టాఫ్ నిర్లక్ష్యంతో దారితీసిన గొడవ చినికి చినికి గాలివానలా మారింది. చెన్నూరు మండలం రోయలపల్లికి చెందిన మమత అనే గర్భిణి కుటుంబీకులకు అప్పుడే పుట్టిన మగ శిశువుగా అప్పగించింది. కాసేపటికి ఆడబిడ్డ జన్మించిందని చెప్పడంతో నిరసనకు దిగారు. ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. అయితే తనకు మగ శిశువు పుట్టిందని నర్సు చెప్పిందంటున్నారు. ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన మరో బాలింత బొల్లంపావని. అయితే ఇద్దరు శిశువులను శిశు సంక్షేమ శాఖ అప్పగించి డిఎన్ఏ నిర్ధారణ పరీక్ష తర్వాత అప్పగిస్తామని ఆసుపత్రి అధికారులు స్పష్టం చేశారు. మేన బావ అయితే బాబు పుట్టిండని పిలిచింది. సిస్టర్నా మేడం వాళ్ళు వచ్చి పిలిచిందంటే పోయి బాబు పుట్టిండని స్టిక్కర్ రాసిచ్చింది. స్టిక్కర్ రాసిచ్చిందంటే స్టిక్కర్ ఫోటో తీసుకొని మా ఆశా వర్కర్ పెట్టిన వేల పుట్టినది. ఆశా వర్కర్ పెట్టమని అంటే పెట్టినాము. చిన్నమ్మే పెట్టినా పోయిందంటే నేను ఇంటికి వచ్చిన సరే బాబు అని వెళ్ళిపో అని చెప్పి అక్కడికి పోయింది. పోయిందంటే ఆ స్టిక్కర్ తిప్పుకొని పోయిందట. చూసి ఇక్కడ ఆల్రెడీ ఇంటి మా మేన బావ అయితే బాబు పుట్టిండని పిలిచింది. సిస్టర్నా మేడం వాళ్ళు వచ్చి పిలిచిందంటే పోయి బాబు పుట్టిందని స్టిక్కర్ రాసిచ్చింది. స్టిక్కర్ రాసిచ్చిందంటే స్టిక్కర్ ఫోటో తీసుకొని మా ఆశా వర్కర్ పెట్టిన వేల పుట్టినది. ఆశా వర్కర్ పెట్టమని అంటే పెట్టినాము. చిన్నమ్మే పెట్టినా పోయిందంటే నేను ఇంటికి వచ్చిన సరే బాబు అని వెళ్ళిపో అని చెప్పి అక్కడికి పోయింది. పోయిందంటే ఆ స్టిక్కర్ తిప్పుకొని పోయిందట. చూసి ఇక్కడ ఆల్రెడీ ఇంటి మా మేన బావ అయితే బాబు పుట్టిండని. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాజేంద్ర, ఏదైతే మంచిర్యాల జిల్లా జనరల్ ఆసుపత్రిలో ఆపరేషన్ స్టాఫ్ నిర్లక్ష్యంతో ఇద్దరు బాలింత కుటుంబాల మధ్య గొడవలు దారితీశాయి. ఏదైతే చెన్నూరు మండలం రొయ్యలపల్లికి చెందిన మమత అనే గర్భిణి, అలాగే కుమరం భీం అశ్వగా జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం పావని అనే గర్భిణీలు డెలివరీ నిమిత్తం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చారు. అయితే మొదటగా పావినికి డెలివరీ చేయగా ఆమెకు మగ శిశువు జన్మించాడనేసి వారి కుటుంబ సభ్యులకు ఆసుపత్రి స్టాఫ్ తెలిపారు. అనంతరం మమత కూడా మగ శిశువు జన్మించిందని వారి కుటుంబ సభ్యులకు కూడా మగ శిశువును అప్పగించారు. అయితే కాసేపటికి మమతకు ఆడబిడ్డ జన్మించిందని ఆసుపత్రి సిబ్బంది తెలపడంతో ఆసుపత్రిలో మమత కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏదైతే డెలివరీ చేసిన అనంతరం పుట్టిన పిల్లల చేతులకు ట్యాగ్ వేయకపోవడం వల్లనే ఈ ఘటన జరిగిందని మనకు తెలియవస్తుంది. అయితే ఏదైతే విధుల్లో ఉన్న డాక్టర్ వనిత స్టాఫ్ నర్సు సుప్రియపై చర్యలు తీసుకోవాలనేసి ఇటు బాధిత కుటుంబాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ ఇరు వర్గాల కుటుంబాల మధ్య గొడవలతో ఆ ఇద్దరు శిశువులను ఆసుపత్రి సూపరింటెండెంట్ శిశు సంక్షేమ శాఖకు అప్పగించారు. ఏదైతే డిఎన్ఏ నిర్ధారణ పరీక్షలు చేసిన అనంతరం తల్లిదండ్రులకు అప్పగిస్తామనేసి సూపరింటెండెంట్ హరిచంద్రారెడ్డి తెలిపారు. రాజేంద్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్. రాష్ట్రం